ఇదే యాగంటికి వెళ్ళే దారి. ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. అగస్త మహాముని శాపం, వెంకటేశ్వర స్వామి ఇక్కడ బొటన వేలు విరగటం, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి శివయ్య ఇక్కడ తపస్సు చేసి ఆయన మెప్పించడం, ఇలా కాలజ్ఞానం రావటం, ఇలాంటివన్నీ ఒక యాగంటిలోనే జరిగాయి. అలాగే ఇక్కడి నుంచే ఎన్నో వేల లోకాలకి దారులు ఉన్నాయి. అంటే డైమెన్షన్స్ అనుకోవచ్చు, వామ్ హోల్స్ అనుకోవచ్చు, ఈ భూమి నుంచి వెళ్ళగలిగానమాట. సో అవి అందరికీ కనపడవు, ఏదో ఒక దానిలో సిద్ధి పొంది యోగ మార్గంలోనే వెళ్ళాలి. సో ముందైతే మనం యాగంటిని చూద్దాం, మీకు ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. సో ఆ ఏరియాస్ వరకు తక్కువ తక్కువలో చూపించేస్తాను, ఎందుకంటే వీటి గురించి వర్ణించడం మనోహర్లు అయితే కాదు, ఎవరి తరము కాదు, కానీ ఉన్నంతలో అతి తక్కువలో చూపించడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచే మొదలు పెడతాను. కార్లు బైక్లు మొత్తం ఇక్కడ పార్క్ చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. సో మొత్తం టెంపుల్ వ్యూ పైనుంచి ఒకసారి చూపిస్తున్నాను. ఈ మొత్తం యాగంటి కొండల్లో ఎన్నో సొరంగాలకి నిలయం, అక్కడ ఇంకా చాలా మనకి గుహలు కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. సరే ఇక్కడి నుంచి గుడికి ముందుకు వెళ్దాము, గుడి విశేషాలు కూడా చూద్దాం. కార్లు బైకులు పార్క్ చేసుకున్నాక మొదటి నడకదారి డైరెక్ట్ గుడి దగ్గరికి వచ్చేస్తుంది, ఈజీగానే ఉంటుంది. ఎంతటి ఎండాకాలం అయినా చల్లగానే ఉంటుంది. ఇక్కడ మనం ముందుకెళ్ళి ఇంకొంచెం చూద్దాం. సంగవ వంశరాజు అయిన హరిహర బుక్కరాయల చేత కట్టబడిన శివాలయం, అలాగే అగస్త మహాముని తపస్సు చేసిన ప్రాంతం, వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన ప్రాంతం, వెంకటేశ్వర స్వామిని ఇక్కడ వెలిసేలాగా చేసే ప్రాంతం, ఇలా చాలా ఉన్నాయి. ఈ పుష్కరిణి 360 రోజులు అంటే అన్ని కాలాల్లో ఒకేలాగా ఉంటుంది. నీరు తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఇందులో మునిగితే చాలా వ్యాధులు అయిపోతాయని చాలా గట్టి నమ్మకం. సో గుడికి వెళ్ళే దారి అంటే మనం పుష్కరిణి మీదకి వెళ్ళచ్చు. బయట నుంచి బ్రహ్మంగారి గుడికి వెళ్ళే గుహ అటు నుంచి బయట నుంచి వెళ్ళిపోవచ్చు. సో లోపల గర్భాలయం శివయ్యను చూసుకొని అమ్మవారిని చూసుకొని ఇటు నుంచి ఫస్ట్ బయటకు వెళ్తారు. ఇది ఒక రాజగోపురం, మనం ఇందులోంచే వెళ్ళాలన్నమాట. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల నుంచి చూస్తేనే ఎంతో విశాలంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ పూలు అమ్ముతున్నారు, మనం పూలు తీసుకుని బయలుదేరాము. ఇచ్చేసి సరే మనం ఇక్కడి నుంచి తీసుకుని బయలుదేరదాం. దారిలో కోతులు ఉంటాయని చెప్తున్నారు, అవి లాగేసి చించేస్తాయని చెప్తున్నారు, జాగ్రత్త. ఇంకో విషయం ఏంటంటే ఎండాకాలం కాబట్టి కొంచెం బండలు వేడిగా ఉంటాయి, కొంచెం నీడలో నడుస్తారని పైన తాటిపాకతో చేసినవి వేశారు. ఒకసారి నిలబడి రాజగోపురం చూద్దాం, 5 అంతస్తుల రాజగోపురం. అలాగే మనకి కుడి వైపున కనిపిస్తున్న గుహ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ, అది అగస్త మహాముని. సో అక్కడ కూడా వెళ్దాం. ముందైతే మనం రాజగోపురం దగ్గరికి వెళ్దాము, టికెట్ తీసేసుకొని రాజగోపురం నుంచి చూసి లోపలికి వెళ్దాం. చూసారుగా రాజగోపురం 5 అంతస్తుల ఎత్తులో ఉంది మొత్తం. ఇటు చూస్తే వెంకటేశ్వర స్వామి గుహ కనిపిస్తుంది, మధ్యలో బ్రిడ్జి కూడా ఉంది. సరే మనం ముందు లోపలికి వెళ్దాం. ఎటు చూసిన చిత్ర కళలతో నిండిపోయి ఉన్నాయి, ఎందుకంటే చిత్రాలు, కుడి చిత్రాలు ఎన్నో అద్భుతమైన ఉన్నాయి. ఈ కోతి నా పూలు లాగేసుకుంటుందో, నాయన లాగేస్తుంది లాగేస్తుంది అయిపోయింది. సర్వార్పణ హనుమంతుడే కదా అని అనుకోవటం, జాగ్రత్త వచ్చేవాళ్ళు. సరే మనం లోపలికి వెళ్దాం. గుడిలో స్వామివారిని అందరూ చూడటానికి మాత్రమే తగ్గడానికి ప్రయత్నిస్తాను, తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఒక సెకండ్ పాటు కనిపించిన అదృష్టంగా భావిస్తాను. స్వామివారు ఏదో కనిపించారా, స్వామివారు శిలా విగ్రహం. గర్భాలయం నుంచి బయటకు వచ్చాక వీరభద్ర స్వామిని మనం చూడొచ్చు. అలాగే కింద కొన్ని రుద్రాక్షలు, స్ఫటికలు అన్నీ పెట్టారు. ఈ చుట్టుపక్కల స్వామివారిని బయటకు చూస్తే గర్భాలయం, ఇంతకుముందు మీకు గర్భాలయంలో ఉన్న స్వామివారిని చూపించాను. ఈ కొండల్లో దాగి ఉన్న సొరంగాలు, జ్వాలాదీపం, ఇంకా కొన్ని పుష్కరిణిలు కొంచెం ముందున్నాయి, మనం వాటి దగ్గరికి వెళ్దాము. రాజగోపురం అన్నీ చూడొచ్చు మీరు.
పక్కన చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి స్వామికి సంబంధించి. మార్కండేయుడు ఉంది, అమ్మవారు కాశీశ్వరస్వామి అని చెప్పి ఉన్నాయి. ఎవరు ఏది తీని ఇవ్వటం లేదు. తీగా ఉన్నప్పుడు చూడొచ్చాము, ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూడొచ్చు. అయితే కొంచెం ముందుకెళ్ళాము. ఆ కనిపిస్తున్న మెట్ల నుంచి ఎదురుగా కనిపిస్తున్న కొండ గుహకి దారి ఉందంట. లోపల ఏదో ఇదివరకు మునులు వాళ్ళు వెళ్ళి తపస్సు చేసుకునేవాళ్ళు అంట. అక్కడ శివాలయం కూడా ఉందని చెప్పారు, ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదన్నారు. సో మనమైతే అగస్త మహాముని పుష్కరిణికి వచ్చాము. లోపలికి దిగి ఒకసారి మీరు అంత పుష్కరిణి చూడండి, ఎందుకంటే పాపాలను హరిస్తుందన్నారు. ఇవే నీళ్లు పైనుంచి కొండ కోన సానువుల్లో నుంచి ఒక్కొక్కటిగా చినుకు చినుకై ఒకటి కింద వరకు వస్తాయి. అందుకే 360 రోజులు నీళ్ళు ఒకేలా ఉంటాయని చెప్పారు. సో మనం పుష్కరిణి ఇవన్నీ చూసుకొని నందీశ్వరం దగ్గరికి వెళ్దాము. పోనీరు చూశారు కదా, ఎలా ఈ శిల్పకళా సంపదన ఎలా చెక్కారు ఆ రోజుల్లో తెలియదు కానీ చాలా గట్టిగా అయితే చెక్కారు. మనం అగస్త పుష్కరిణి చిన్న కోనేరు సరే నందీశ్వరం దగ్గరికి వెళ్దాం. నందీశ్వరం చూస్తారుగా, ఇక్కడ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్క అంగుళం పెరుగుతుందన్నారు. ఈ కథ అందరికీ తెలిసిందే. నేను మనం నందీశ్వరుని ఒకసారి ప్రదక్షిణ చేసినట్టుగా చుట్టూ తిరిగి మీకు చూపించి నేను బయలుదేరుతాను. హర హర్ మహాదేవ. చూస్తున్నారుగా చుట్టుపక్కల రాతి స్తంభాలు సైతం జరిగిపోయి ఉన్నాయి. ఆర్కియాలజీ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసి వెళ్తున్నారని చెప్పి చెప్పారు. కలియుగాంతరమున ఎప్పుడు రంకె వేస్తుందని చెప్పి చాలామంది చూస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఉండాలి, అందరూ నందీశ్వరికి నమస్కారం చేసుకోండి. బయటకు బయలుదేరదు, ముందుగా వెంకటేశ్వర స్వామి గుహ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అగస్త మహామని గుహ దగ్గరికి వెళ్దాం. ఈ శిల్పాలు శిల్పకళా సంపద రాబోయే తరాలకైతే మనం చూడలేము, ఎందుకంటే ఇలా చెక్కగలిగిన వాళ్ళు రాబోయే తరంలో ఇంకా ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా లేదు. మీరు చూస్తారని చిన్నగా వెళ్దాం. ఎదురుగా కనిపిస్తున్న మెట్లు వెంకటేశ్వర స్వామి గుహకి దారి. సో ఇటు నుంచి అటువైపుకి కింద మెట్ల మార్గం కింద నుంచి ఉన్న వెళ్ళగలిగే దారి ఈ బ్రిడ్జ్ ఒకటే. బయట నుంచి కూడా వెళ్ళచ్చు కానీ ఇది ఈజీ వే. స్వామివారిని చూసుకున్న తర్వాత ముందుగా మీకు అగస్త మహాముని తపస్సు చేసిన బ్రహ్మంగారు అక్కడ కూర్చొని తపస్సు చేసిన 100 రోజులు అన్నీ ప్రతి చూడొచ్చు. ఫస్ట్ అయితే ఊరుకు వెంకటేశ్వర స్వామి గుహ దారి ఊరుకు చూడని పైకి మెట్లు చూశారు కదా. మనం ఇక్కడి నుంచి ఈ కనిపిస్తున్న దారి అయితే అగస్త మహాముని తపస్సు చేసిన ఇంకొక గుహ అన్నమాట. మొత్తం 200 మెట్లు ఉండొచ్చు. సరే మనం అక్కడికైతే చిన్నగా బయలుదేరదాం. ఇదే అగస్త మహాముని తపస్సు చేసి వెళ్ళిన గుహ అంటారు కదా, ఆ మెట్ల దారి. మనం అయితే అక్కడికి వెళ్దాం చిన్నగా. హర మహాదేవ్ ఒకసారి ఇటు చూడండి. యాగంటి పూర్తి రూపం, పైనుంచి శివయ్య గర్భాలయం కనిపిస్తుంది. మొత్తం మండపం చుట్టూ ప్రహరీ, పైన రోడ్లు వెళ్ళే మార్గాలు కూడా ఉండే చుట్టుపక్కల గుహలు. ఇంకొంచెం దూరం వెళ్తే మనం త్వరగా వెళ్ళచ్చు. సరే మనం త్వరగా వెళ్ళిపోదాం. సో మనం అగస్త మహాముని గుహ దగ్గరికి వచ్చేసాం. సో మెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, చాలా ఈజీ, తిరుపతి కంటే చాలా ఈజీ. చూసారుగా మొత్తం చివేశారు అప్పట్లో,
కానీ స్వామివారు ఇక్కడికి వచ్చి తపస్సు చేయటం వల్ల అగస్త మహాముని దానికి ఈ పేరుగా వచ్చింది. అలాగే ఈ గుహల్లో స్వామివారి పేరు మీద రకరకాల కథలు ఉన్నాయి. ఇక్కడ చిట్టెవ గుహ అని చెప్పి ఉంది. సో మనం అక్కడికి వెళ్ళలేము, టైం సరిపోదేమో, మెట్లెక్కని వెళ్ళేసరికి అయిపోతుంది. మీకు శివయ్య దర్శనం అయితే కల్పిస్తాను. లోపల గర్భాలయంలో ఉన్న స్వామిని కూడా చూపించాను, అది ఒక 2 సెకండ్ల పాటు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అలాగే బ్రహ్మంగారు ప్రతిష్ఠించిన శివయ్యని ముగ్గురిని చూపిస్తాను. నా ప్రయత్నం చేస్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వీడియో అయితే ఓకే, కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు స్వామివారిని దగ్గరగా తీయడానికి. పక్కనే అగస్త మహాముని కూర్చో అంటే మనకి దీపాలు పెట్టి వెలిగించేస్తున్నారు. ఇక్కడే అగస్త మహాముని తపస్సు చేశారని వీళ్ళు చెప్తున్నారు. ఆయన కూర్చున్న ప్రాంతాన్ని ఒకసారి చూపిస్తాను. అలాగే శివయ్యని కొంచెం జూమ్ చేసైనా అందరికీ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇక స్వామిని చూపించాక మనం డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ వెళ్ళిపోయాం. ఆ పైన ఆదిశేషు అవతారం అని చెప్పి చెప్తారు, పైన నెమలి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా వచ్చి వెళ్తుంటారు రకరకాల రూపాల్లో అని చెప్పి చెప్తుంటారు. సో అవి ఆ రూపాలు శివయ్య హరహర మహాదేవ మీరు చూశారనుకుంటున్నాను. ఇక మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. వేద మంత్ర పుష్పాలతో ఈ కొండను పగలగొట్టారు. కొండ పైన చూడండి, చెడు గోపురం వెంకటేశ్వర పాదాల కింద మనం ఉందాం. ఇది అఖండ దీపం. ఈ దీపం నాడు ఇక్కడ కూర్చొని ఫస్ట్ తిరుమల యాగంటి చెట్టు. రెండో భారం దేవుని గడప కడప జిల్లా. మూడో భారం తిరుమల. నే కంటి నేను కంటదని నేను చూడచుకునే అనలు పైన విగ్రహాలు చూపిస్తాను. లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలు. ఈ వెంకటేశ్వర స్వామి వారికి అన్ని బాగుండవు స్వామి. కొడుకాలు కొట్టినవేం లేదు. కాలు కోరు పెద్ద తిరుమల చేరు. ఈయన కోసమే టెంపుల్ పెట్టారు 13వ శతాబ్దం తిరుమలాధిపతి. అక్కడ ఈశ్వరుడు పార్వతి నిజరూపణ వెలిసింది. ఎక్కడమైనా మనకు శివుడు అంటే లింగం ఇక్కడ చూశాను. లింగంలో పార్వతీ పరమేశ్వరులు ఉమామహేశ్వర స్వామి స్వయంగా వెలిసింది. బ్రహ్మంగారు చెప్పింది ఇదే కాలజ్ఞానం. యాదండే బసవయ్యి అంతకంతకు పెరిగి కాలు దిగి రంకేస్తాను. ఆ రంకి శబ్దం కాశీ. కొన్ని టైంలో తిరుమలలో ఎన్ని పూజలు ఆ పూజలు జరగాలి. తిరుమలలో ఇద్దరు బాగా సుందరం. ఇక్కడ పురుషరూపంగాను చరిత్ర అయితే కొంతమేర విన్నారు, పూర్తిగా పెట్టలేకపోతున్నాను. ఇక్కడి నుంచి ఆయన చెప్పినట్టు లోకాలన్నిటికీ అలాగే ఈ భూలోకంలో ఉన్న మహానది దగ్గర నుంచి రవ్వలకొండ కాశీ వరకు అన్ని దిక్కుల్లోనూ సొరంగాలు ఉన్నాయన్నాను. అంటే అప్పట్లో అవి వాళ్ళు చేసుకుని వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు లేరు అంటే వాళ్ళు దివ్య పురుషులు ఎక్కడైనా ఉంటారు, మానవుల రూపాల్లో అయితే ఉండలేరు, కనిపించే ఒక్కొక్క నక్షత్రంలో ఉంటారని చెప్పుకొస్తున్నారు. సో మనం ఇక్కడి నుంచి కొంచెం ఈ గుహలు అన్ని ప్రతిదీ అలాంటివి అన్నమాట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ లెఫ్ట్ సైడ్ కనిపించేదే మనకి వీరబ్రహ్మేంద్రం స్వామి తపస్సు చేసిన అలాగే శివయ్యని ప్రతిష్ఠించిన గుహ. అందరికంటే మనం కార్లు పార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కనిపించే గుహ ఇది కుడి చేతి పక్క, తర్వాత వెంకటేశ్వర స్వామి, తర్వాత అగస్త మహాముని. అగస్త మహాముని శాపం అందరికీ తెలుసు. ఇక్కడ రవ్వలకొండ వెళ్ళటానికి గుహ కూడా ఉంది. అన్ని రకాల దారులు ఇక్కడ నుంచి, అంటే ఐ మీన్ వేరే వేరే లోకాలకి డైమెన్షన్స్ పోర్టల్స్ అంటారు కదా, వామ్ హోల్స్ అని, ఇక్కడ అలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఏదో ఒక దానిలో సిద్ధి పొందాలి, ఎవరినో ఒకరిని సాధించాకే వాటి గురించి మాట్లాడుకోవాలి. సో మనమైతే బ్రహ్మంగారు కాలబ్రహ్మ సంబంధించి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ లోపల తపస్సు చేసి శివయ్యని ప్రతిష్ఠించి వెళ్ళారు. ఇక్కడ గుహ అంతా చీకటిగా ఉంటుంది, కొన్ని సెకండ్లు మాత్రమే చూపించగలను. మీరు చూసి తెలుస్తారని అనుకుంటున్నాను. సో ఇది అందరూ చూడాలని కాదు, ఇలాంటి వీడియోస్ చాలామంది చేశారు, బట్ నాది కూడా చూడాలని కాదు. మీరు ఎప్పుడైనా తెలిస్తే స్టోరీ పరంగా ఇక్కడికి వస్తారని. సో మనం లోపలికి వెళ్దాం. హరహర మహాదేవ స్వామి ప్రతిష్ఠించిన శివయ్య చూడండి. మనం బయలుదేరదాం. హరహర మహాదేవ.